హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘానికి కూడా రాస్తాము, నీ గురించి రాస్తాము అని సిఐకి చెప్పడం జరిగింది. కలెక్టర్ తో మాట్లాడతాను, ఎంక్వైరీ ఒకవైపు జరుగుతుంది. బీసీ చదువుకో, అక్కడ చదువుకుంటావా? ఎంతవరకు చదువుకున్నా నువ్వు? ఎన్నో క్లాసు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరా? పాస్ అయినావా? పాస్ అయినావా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అదే అంటే నువ్వు ఫర్దర్ గా చదువుకుంటానంటే ఎక్కడన్నా చేర్పిస్తాం, హాస్టల్స్ లో పెట్టి చదివిస్తాం నిన్ను, నీ తమ్ముని, ఇద్దరిని. చదువుకుంటావా? హలో హలో, అదే అదే అది వాళ్ళు లేరు కదమ్మా, ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ ఒకవైపు జరుగుతున్నాయా? లేనా? లేరు. ఇంకా వాళ్ళు చదువుకుంటారంటే వాళ్ళని ఎడన హాస్టల్స్ లో పెట్టి చదివిద్దాం. కూర్చోండి. ఎవరికి వినపడతాను అమ్మా? వినపడలేదా? ఆ రోజు ఆరోగ్యశ్రీ అమ్మా, మీకందరికి ఆ రోజు ఆరోగ్యశ్రీ. ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించినారు ఆ రోజు సార్ రాజశేఖర రెడ్డి గారు. ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం అందుకోవడం జరిగింది ఆ రోజు. గుండె ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు, తలకాయకు సంబంధించిన ఆపరేషన్లు ఎన్ని కూడా చేపించడం జరిగింది ఆ రోజు. మరి ఆ రోజు 108 ఎవరికి బాగాలేకపోయినా ఫోన్ చేస్తే కుయ్యి 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 అని 10 నిమిషాల్లో వచ్చేది కదా. మరి ఈ రోజు మీ పిల్లలు చదువుకోవడానికి ఆ రోజు ఆయన ఒక్కొక్కరు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని, కలెక్టర్లు కావాలని ఆ రోజు అందరికి చదువుకోవడానికి ఫీజులు కట్టడం జరిగింది ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఏది కూడా చేయని పరిస్థితి ఉంది ప్రభుత్వంలో. వ్యవసాయానికి 7 గంటలు కరెంట్ ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈ రోజు 7 గంటలు కాదు కదా, 2 గంటలు కూడా కరెంట్ ఉండని పరిస్థితి ఉంటా ఉంది. ఇవాళ విత్తనాలు దొరకడం లేదు వేసుకుందామంటే, ఈ రోజు ఎరువులు దొరకడం లేదు. ఈ రోజు గిట్టుబాటు ధరలు లేవు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు, పంట ఎండిపోతే నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వరదలు వచ్చేదన్న పోతే వెంటనే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు.